రుచిగా మందేసి తిందామీ అలా తిందామీ అలా కోడిని అలా కొయ్యాలి అలా మంచిగా మందేసి తిందామీ అలా తిందామీ అలా పెట్టే పెంచిన కోడిరా ఎట్లా పెట్టారా దాన్ని పడగరాపండి అది నా కళ్ళను పొడిచి మర్చిపోయావరా నిండా సర్మిగా గీతలేస్తున్నావా పై పడగరాపండి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదయ్యా నేనన్నా దమ్ము ధైర్యం గట్టిగా ఉంది నా దగ్గర పని చేస్తావరే ఎలాంటైనా ఫారెన్ సర్కు తీసుకొని రావాలా నువ్వు ఎక్కడ కాపలా ఎవరు రాకుండా నేను అలాగే సర్కు చేస్తా మామా మనం ఎత్తుకొచ్చిన కోడి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం మామా ఎందుకురా నా గురించి నీకు తెలుసుగా ఇన్నాళ్ళు తెచ్చిన కోళ్ళు ఒక లెక్క ఇప్పుడు తెచ్చిన కోళ్ళు ఒక లెక్క సంవత్సరం నుంచి వాడు తినకుండా దానికే పెట్టిండే తీరా నోటి కాడికి వచ్చింది నువ్వు ఎత్తకొచ్చినవే తమ్ముళ్ళు
మీ స్వార్థం కోసం నిన్ను వాడుకుంటున్నాను రా. అడవులు తిరుగుతా మనకి ఏమవుతుందన్న? ఊళ్ళో పోయి తెలుస్తానే మనకి తెలిసేది అడగటం కాదురా, తిరగబడాలా తిరగబడాలా. ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి చూసి వస్తా. సరే అన్నా. లోపల పిల్లగాడు ఉన్నాడు రా, అందుకే ఊరికి వచ్చిండ్రా. పోడు ఇప్పుడు కాబట్టి రేపు తెచ్చుకోవచ్చు రా. ఏ దేవుడైనా సహాయం చేయకపోతాడా? ప్రాణాలు కాపాడే తమ్ము, ఏదో ఒక రోజు నీకు సాయం చేయలేకపోతానా. నీ పేరేం పేరన్నా? కచ్చా. నీ పేరేం పేరు తమ్ముడు? కౌస్. కొంచెం చూసుకొని కూర్చోద్దన్న, కొంచెం అయితే పుచ్చబల్లి అది. దిమాక్లో వేరే నడుస్తుంది తమ్ము. క్లాసు మీ చేతిలో ఉండాలా? దృష్టి మందుపై ఉండాలా? పోతే నాపిని రాకారా? ఏమైందిరా? క్లాస్ లో వాటర్ పోసి కోట అంటూనే ఏందన్నా? కిక్కెత్తలేదన్నా. మీరు గురుంబా నాడుసారా లాగుతుర్రు. ఇదంతా ఇల్లీగల్. కడుపులో ఉన్న ఇల్లీగల్ పోవాలంటే నీళ్లు తాగాల, అప్పుడు లీగల్ చేద్దాం. లీగల్ ఎట్లా చేస్తావు అన్నా? మీరు తాగే గుడుంబ బంధు పెట్టి ఫారెన్ మందు తెప్పిస్తా. ఫారెన్ మందు ఎట్లా వస్తుంది? పక్కుల్లో ఒక కోల దొంగ ఉన్నాడు, వాని దగ్గర ఫారెన్ మందు ఉంది, దాన్ని తెప్పిస్తా. ఎవరి మంది ఎట్లా వస్తుంది? తమ్ముడు ఒకటి గుర్తు పెట్టుకో, తాగుబోతున్న పెట్టుకుంటా ఏమైందన్న దానికి అదే వస్తుంది. అన్నా 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 తమ్ముడు మందానండి.
మందే తాగినవరా? అమ్మా ఇంకా ఎన్ని రోజులు నన్ను ఊరలను ఊరుతావే, అందుకే వేసేసిన. ఇవి నువ్వే తాగినావా? ఇవన్నీ నువ్వే తాగినావా? ఆశ ఉట్టి తాగిన్నే తప్పేనా? నీ ఆశలో నా ఆశయం కనిపిస్తుందిరా అన్నా? మన ఊరి తాగుబోతుల్ని లీగల్ తాగుబోతుల్ని చేసే బాధ్యత ఈ తమ్ముడికి అప్పే చెప్పే. తాగుబోతుల ఆశ మొత్తం నీ మీదనే ఉంది. నువ్వు చేసేది ఉద్యోగం కాదే, ఉద్యమం. మీ అన్న మద్యాన్ని ఏర్లే పారిస్తున్న మాట ఎంత గొప్పదే, శభాష్ అన్న. మరి నువ్వేం చేసావు తమ్మి? అంటే ఊర్లోకి వచ్చిన జరిగే నువ్వేనా? నీకు మందు కావాలి, నాకు కోడి కావాలన్నా. సరేరా తమ్మి, కావాల్సింది ఒకటే. సరే అన్న, మన ఇద్దరికి కావాల్సింది ఒకటే. అది ఎవరి కాడు ఉంది? పటేల్ కాడు ఉంది. తెచ్చంపారా. తమ్మి నాకు ఆ కోళ్ళు ఎవరు ఇస్తావారా? అన్న నువ్వు అడితే కోళ్ళు ఇవ్వరు కాదన్న, నాలు ఇవ్వరే ఇస్తా అన్న. సరే తమ్మి పా. కోడని తెచ్చినారా? అన్న ఈ కోడి అంటే వాడికి ఇష్టమన్నా. అయితే పదరా. ఒరే నేను కోడిని పట్టుకుంటే మీరు వాళ్ళని వేసేయపోయినరా, చదవండిరా. ఎంత ధైర్యం రా మీకు, నాకు అడిగొస్తారని మీరు. నా మందు నేను ఎత్తపోతున్న కోడి చేసపోదాం అనుకుంటారని మీరు? ఎంత ధైర్యం రా మీకు, ఏం చేద్దామని వీళ్ళని?
సఫిదా చేసిందిలే గానీ వీళ్ళని చంపదు మనం. ఏం చేద్దాం ఈ దొంగతనం కన్నా సిగ్గు శరం ఉందా వీళ్ళకి? వీళ్ళ పరువు తీసి వదిలి పెడదాం. ఆగు, వీళ్ళ ముక్కుకు ముక్కు నాలుగు నాంపియాల, ముక్కు నేలకు నాకియాలి. మీ అమ్మకి తల వచ్చే పరిస్థితి లేదు, తీసుకెళ్ళండిరా. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం.